గోల్డ్ ఆఫ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. త్రీష్ గారు హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాండి. ముందుగా మీకు గోల్డ్ ఆఫ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ అండి. మీకు కూడా అండి. వనిత టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు అండి. ఇదేంటి మొత్తం వనిత టీవీ వాళ్ళకా? వనితా టీవీ రుచి చూచూడు ప్రోగ్రామ్ రెండు వాళ్ళందరికి అందరికి ప్రోగ్రామ్ అయిన తర్వాత నేను వాళ్ళందరికి తీసుకెళ్ళాను. థ్యాంక్ యూ. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? కాజు ఊరించే వంకాయ అండి. కాజు ఊరించే వంకాయ? ఊరించే వంకాయ. నార్మల్ గానే వంకాయ ఊరిస్తుందండి. ఇది ఇంకా ఊరించే వంకాయ? అవునండి. ఇది 2 డేస్ నిలువ ఉంటుంది. అవునా? అవునండి. ఏంటిది కర్రీయా? అవునండి. పచ్చడి టైప్ అండి. అంటే మొత్తం పచ్చడి చేయము. రెండు రోజులు ట్రావెలింగ్ లో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చపాతి తీసుకెళ్తాం. దాని ఇంకా ఏ కర్రీస్ ఉన్నాయి కదండి, ఇదైతే ఉంటుంది. 2 డేస్ ఉంటుందండి. బాగుందండి. చాలా బాగుంది. చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఉండండి, నిజమే. మనం ఎక్కడికైనా ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు నిల్వ ఉండేవేవి పచ్చళ్ళే కదా, ఎంతసేపు ఆ పచ్చళ్ళు ఏం తింటాం? ఇది వంకాయతో ఐటమ్ అట, రెండు రోజులు నిల్వ ఉంటుందట. సో పేపర్ పెన్ రెడీగా పెట్టుకున్నారా? ఉండండి. పదార్థాలు చెప్తారా? పల్లీలు, ఉప్పు, కారం, వెల్లిపాయలు, నెయ్యి, కాజు, ఆవాలు, జీలకర్ర, చింతపండు రసం అండి, వంకాయలు, ఆయిల్. మీ క్రియేటివిటీ బాగుందండి. గంధపు గిన్నెల ఉప్పు, కారం, పసుపు ఒకసారి మీకోసం అండి. మీరు స్పెషల్ గా వచ్చారు కదా మా ఇంటికి, అందుకని తీసుకెళ్ళా. తీసుకెళ్ళండి. తీసుకెళ్ళండి. నాకోసం బాగుంది క్రియేటివిటీ. సరే, ఆడవాళ్ళ క్రియేటివిటీకి ఏం చెప్తామండి. బాగుంది. ఇప్పుడు ఏంటి, అక్కడ ఏదో మసాలా తయారు చేసి పెట్టారు ఒకసారి, అది ఇటువంటి ఒకసారి ఆ పౌడర్ ఇదని, ఇవన్నీ వేసి మిక్సీలో గ్రైండింగ్ చేసి ఈ పౌడర్ వచ్చింది. ఇవన్నీ కాదు, చెప్పండి ఒక్కొక్కటి చెప్పండి. దీంట్లో ఏమేమి వేశారు? ఇందులో నువ్వులు, కాజు, జీలకర్ర, ఆవాలు, పచ్చి వేయాలండి. ఇవి ఇవన్నీ పచ్చి పచ్చి వేయాలండి. గుమగుమలాడుతుంది ఏంటండి? వెల్లుల్లి రెబ్బలు వేసాం కదండి, అందుకని. వేయించినట్టు వాసన వస్తుంది తెలుసా? పల్లీలు ఒక్కటి వేయించాలండి. పల్లీలు కొద్ది క్వాంటిటీలో తీసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. ఉండండి, పల్లీలు క్వాంటిటీ ఎక్కువగా తీసుకుని వేయించుకోవాలండి. పల్లీలు, నువ్వులు, కాజు, జీలకర్ర, ఆవాలు, ఇంకా కాజు, వెల్లుల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కారం అండి. వెల్లుల్లిపాయలు కూడా పచ్చివేనా? పచ్చివేనండి. అంతే, కొబ్బరి ఏం వేయలేదా? వేయలేదండి. కొబ్బరి వేయలేదా? వేయలేదు. కానీ కొబ్బరి వేసిన స్మెల్ వస్తుంది. సో ఇవన్నీ వేసి మీరు మిక్సీ గ్రైండింగ్ చేసామండి పొడి. సరే, ఈ పొడి గురించి ఒక్కసారి మన వాళ్ళకి ఒకసారి చెప్తాను. కాజు ఊరించే వంకాయకి ఫస్ట్ మనం ఒక మసాలా పౌడర్ తయారు చేసుకోవాలండి. దీంట్లో మనం ఏవి వేయించక్కర్లేదు, ఓన్లీ పల్లీలే. ఆ పల్లీలే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. అంటే మన వంకాయలకి సరిపడా తీసుకోవాలి. ఆ ఉన్న క్వాంటిటీలో ఎక్కువగా పల్లీలు తీసుకోవాలి, అవి మాత్రమే వేయించుకోవాలి. మిగిలిన ఏం వేయించుకోకర్లేదండి. ఏమేమి తీసుకోవాలో చెప్తాను, ఇంకొకసారి నోట్ చేసుకోండి. పల్లీలు, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు, నువ్వులు, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ మిక్సీలో వేసుకోండి. చక్కగా పౌడర్ చేసుకోండి. అన్నీ వేయించినట్టుగా భలే స్మెల్ వస్తుందండి. కొబ్బరి వేయలేదు కానీ కొబ్బరి వేసినట్టు స్మెల్ వస్తుంది. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు ఆవిడ ఒక కప్పు పౌడర్ తయారు చేశారు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో అడిగి తెలుసుకోండి. శ్రీష్ గారు, పౌడర్ రెడీ. ఏం చేద్దాం ఇప్పుడు? చింతపండు పులుసు తీసుకోవాలండి. ఓకే. దీంట్లో వంకాయలు కాటు పెట్టి పెట్టేసేయాలండి. అందులో వేసేయాలి. అవునండి. ఇందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. సాల్ట్, సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఉప్పేనా? ఇంకేమైనా? ఉప్పు ఒకటేనండి. వంకాయలు అండి కాడలతో పాటు ఉండాలండి. ఇవి ఇట్లా రెండుగా చీల్చుకొని నాలుగు ముక్కలుగా చేసుకొని గుత్తి వంకాయ చేస్తాం చూడండి, అలా కట్ చేసుకొని ఇందులో వేసేయాలండి అన్ని. ఏమండి చింతపండు పులుసులో వేస్తున్నారు, మరి నిల్వ ఉంటాయి అంటున్నారు? ఉంటాయండి, చింతపండు పులుసులో నాన్తాయి కాబట్టి ఒక రోజు అంతా నిల్వ ఉంటాయండి. ఓకే ఏమండి, ఎందుకో మీరు చేయి కట్ చేసుకుంటారేమో అనిపిస్తుంది. తెగ టెన్షన్ లో కట్ చేస్తున్నాను. నేను కట్ చేస్తుంటాను, మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి, చింతపండు రసంలో అవునండి వేస్తే నిల్వ ఉంటాయా? మరి ఉంటాయండి, అవి కొద్దిగా కరకరలా కొంచెం నారలాగా ఉంటాయండి. ఓకే ఓకే. మెత్తగా మనం మసాలా వంకాయ చేసినట్టు కాకుండా కొద్దిగా నార టైప్ ఉంటాయండి. పచ్చడి లాగా కదండి, మనకు నిల్వ ఉండాలి కదా. మెత్తగా అయిపోతే నెక్స్ట్ డేనే ఖరాబ్ అయిపోతాయి కదా. ఓకే ఓకే. అట్లా అనేసి ఇట్లా ఏదో ఉంటుంది, ఉండండి. ఫినిషింగ్ టచ్ మొత్తం అయినాక దానికి ఏదో ఫినిషింగ్ టచ్ ఉంటుంది కదా, చూద్దాం. మీ టేస్ట్ చూసి చెప్పండి అప్పుడు. టేస్ట్ ఎలాగో చూస్తానండి, తప్పకుండా. ఇలా కట్ చేసుకుని చింతపండు రసంలో వేసుకోవాలా? అవునండి. ఇది వన్ డే బిఫోర్ నైట్ అంతా నానబెట్టాలండి చింతపండు పులుసులో ఈ వంకాయలని. నేను చెప్పలేదా ఏదో ట్విస్ట్ ఉంటుందని? అదండి ట్విస్ట్, చింతపండు రసంలో ఈ వంకాయలు నానాలి. అవునండి, ఒక నైట్ అంతా నానాలండి. అయితే ఇప్పుడు మనకు అంత టైం లేదు కాబట్టి నేను నానబెట్టి తీసుకొచ్చానండి. ఇవ్వండి. నానబెడితే ఈ కలర్లో వచ్చేసాయండి వంకాయలు, అట్లయితే బాగా మగ్గినట్టుగా.
ఇది ఎటువైపు వంట ఎక్కడ నేర్చుకున్నారు బల్లి మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానండి మా నాన్నమ్మ దగ్గర ఫస్ట్ టైం ఏంటన్నా తెలుసా ఇలా ముందు రోజు వంకాయల్ని అవునండి ఇప్పుడు మనం మామూలుగా వంకాయల్ని అప్పటికప్పుడు కోసేసి కూర వండేయాలంటారు కదా మరి ఇంత సేపు నానబెడితే చేదైపోడము అలా ఉండదా పులుసులా నానబెట్టం ఉప్పేసం కదండి మనం అట్లానే రాదు చేదరా ఓకే ఓకే చూడండి మగ్గిపోయినట్టు ఎలా అయిపోయా సూపర్ అబ్బా ఒక రోజు మొత్తం ఒక నైట్ అంతా చింతపండు రసంలో కొంచెం ఉప్పేసి నానబెట్టేసుకున్నాం అవునండి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ బాలి పెట్టాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందామా అవునండి వెలిగించు స్టవ్ వెలిగించు అంటే మనం కాజు వంకాయ అని చెప్పాం కదండి అయితే కొద్ది కాజు వేయించుకోవాలండి ఫస్ట్ నేను ఇందాక అడుగుదాం అనుకున్నాను కానీ దాంట్లో కాజు వేశారు కదా ఇంకా అదే కాజు లేదండి పై నుండి వేయాలి నెయ్యి కరగనివ్వండి నెయ్యి కరిగిందండి ఇప్పుడు కాజు వేద్దామా కొద్దిగా లైట్గా వేగనిద్దామండి ఇవి విందులో తీసి తర్వాత ఇందులోనే ఆయిల్ వేయాలండి ఈ వంకాయలు మగ్గించుకోవడానికి సరిపడా ఆయిల్ వేయాలి కొంచెం నూనె ఎక్కువ పడుతుందా ఓకేనా చాలండి మగ్గాలి కదా అది కొంచెం వేడిగా అనేది సో ఇలాంటి వెరైటీ ఇలాంటివి అంటే మాకు తెలియనివి ఇంకా ఏం చేస్తుంటారు ఇలాంటి వెరైటీ అంటే పిల్లలకు స్నాక్స్ విషయంలో అవేవి కొంచెం లైట్ లేటెస్ట్ అందరికి తెలిసి అవి చేస్తుంటారా అందరి కొంచెం జీలకర్ర ఆవాలు కరివేపాకు వేద్దామండి ఎండుమిర్చి అండి ఇప్పుడండి అంటే కొద్దిగా పసుపు వేయాలండి ఇందులో చిటికెడు పసుపు అండి కొద్దిగా ఇవి కలర్ రావాలి కదా మనకి మంచి కలర్ ఇప్పుడు అవి వేగిపోయినాయి కదండి వంకాయలు వేయాలి ఇక వాటర్ రాకుండా వేయాలండి ఇట్లా కొద్దిగా వేసుకోండి వీటిని మనం ఒక 5 నిమిషాలు మగ్గియాలండి మూత పెట్టేసి సిమ్లో పెట్టాలి సిమ్లోనే మగ్గిన తర్వాత ఇంకొంచెం ప్రాసెస్ ఉంది పొడి అవన్నీ వేయాలి పొడి అందులో పెట్టేసేయాలండి గుత్తి వంకాయ టైప్ అంటే మొత్తం మగ్గనీయం కదా కొద్దిగా మనకు ట్రావెలింగ్లో 2 డేస్ ఉండాలి అనుకుంటేనేమో మొత్తం మగ్గియాలి ఉండాలి అనుకుంటే మగ్గియద్దు లేదు ఒక రోజుకు సరిపోతారు లే అనుకుంటే మెత్తగా మగ్గి చేసుకోవాలి అట్లా ఓకే ఓకే ఇప్పుడు ఏంటి మనం మొత్తం మగ్గేద్దు మనకు ఒక 2 డేస్ నిల్వ నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం నార టైప్ ఉండాలన్నమా అర్థమైంది తింటుంటే ఇట్లా లాగినట్టుగా ఉండాలి కరెక్ట్ కరెక్ట్ సో మనం ఇప్పుడు 2 డేస్ నిల్వ ఉండేటట్టు చేసుకుంటాం కాబట్టి ఎక్కువ మగ్గేద్దండి ఒక 2 సెకండ్స్ ఉంచేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం శ్రీష్ వంకాయలు మగ్గిపోయాయండి ఇప్పుడు తీసి చూద్దామండి మూత తీసుకుంటాం ఇవి మళ్ళీ ఒకసారి ఇట్లా కింద పైన అమ్ముకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి ఆఫ్ చేసి ఇవన్నీ వంకాయలు సపరేట్గా ఇందులోకి తీసుకోవాలండి ప్లేట్లోకి ఇవి తీసిన తర్వాత దీంట్లో ఆ పౌడర్ ఫస్ట్ మనం తయారు చేసుకున్నాం చూడండి కాజు పౌడర్ కాజు అవన్నీ వేసి ఇవి అందులో స్టఫ్ చేయాలండి ఓకే శిరీష్ గారు నింపుతారు ఇప్పుడు అవునండి దీంట్లోకి అన్ని వంకాయలు ఒక్కొక్కటి ఇలా తీసుకొని దీని మధ్యను ఈ స్టఫింగ్ పెట్టాలండి చేయి కాలట్లేదా లేదండి వేడికి లేదు చల్లారిపోయినాయి కదా ఇలా ఫుల్గా స్టఫింగ్ చేయాలండి దీంట్లో మధ్యన కాజు పెట్టాలండి మనం కాజు అని చెప్పాం కదా అలా అనేసి ఇలా కాజు పెట్టేసారు ఊరించే కాజు వంకాయ ఇదే అవునండి రియల్లీ వెరైటీ అండి ఆబ్వియస్లీ టేస్టీ కూడా టేస్ట్ చూడకుండానే చెప్పేసి ఎందుకంటే ఆ పొడే గుమగుమలాడిపోతుంది వంకాయని చింతపండు ఉప్పేసి నానబెట్టారంటే పులుపులుగా ఉప్పుగా ఆబ్వియస్లీ అది బాగుంటుంది ఇప్పుడు ఈ కూరిన తర్వాత నూనెలో వేపిన తర్వాత ఎందుకు బాగుంటుందండి ఆబ్వియస్లీ సూపర్గా ఉంటుంది అన్నీ ఇలా ఫిల్ చేసేసుకోవాలి కదా అవునండి ఇట్లా కాజు పెట్టుకొని మనం స్టఫింగ్ పెట్టేసుకుంటే బాగుంటుంది కదా శిరీష్ గారు ఏంటి ఇప్పుడు దాన్ని మళ్ళీ నూనెలో వేసుకుంటామా వేయమండి ఇది ఆల్రెడీ మగ్గించిందే ఉంది కదండి ఇంకా మగ్గిస్తే మొత్తం అందులోని స్టఫింగ్ బయటకు వెళ్ళిపోతుంది కదండి మెత్త మెత్తగా అయిపోతాయి అందుకని ఇది ఇంట్లోనే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ఒక్కొక్క కాజు పెట్టుకుంటాం అరే రే బాగుందండి వంకాయ ప్రియులు చాలా మంది ఉంటారు అవునండి వాళ్ళకి నిజంగా ఇది ఒక మంచి స్నాక్ నేను ఎప్పుడు అంటూ ఉంటాను కదా ఇలా కొరుకుని తినే మళ్ళీ ఉంటుంది ఇలానండి అందుకే ఫైనల్గా ఏంటి ఇప్పుడు ఈ తాలింపు దీని పైన లైట్గా ఇవి కనిపించేటట్టు వేసుకోవాలండి డెకరేటింగ్ కోసం అండి
ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యన సరే, ఇప్పుడు కాజు ఉంది కదండి, ఈ మధ్యన సర్వ్ చేసుకోండి. టేస్టీ టేస్టీ గుమగుమలాడే కాజు వంకాయ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా అండి. చూస్తారు కదండి, ఊరించే కాజు ఊరించే వంకాయ. ఆహా, టైట్లే బాగుంది కదా. ఉన్నాయి, నేను రుచి చూసి చెప్తాను. దీన్ని ఎలా తినాలో తెలుసా? ఇలా తినాలి. ఎంత బాగుందండి, చడిది. ఇంకోసారి కొలిచి చెప్తాను మేడం. ఏం చెప్పమంటారు? నేను రెండుసార్లు తిన్నానంటేనే మీకు అర్థమైపోయింది కదా. ఉత్తిన స్నాక్లా తినేయండి. ఎంత టేస్టీగా ఉందో. వంకాయ ఎంతవరకు ఉడకాలో అంతవరకు ఉడుతుంది కరెక్ట్గా. మరి ఎక్కువగా కూడా ఉడకలేదు. లోపల మసాలా కూడా ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయేమో. భలే ఉందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. రుచి చూడండి. శిరీష గారు చెప్పండి. అబ్బా, నిజంగా ఊరించే వంట ఊరించినట్టే ఉందండి. చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. చాలా 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 టేస్టీగా ఉంది. ఇప్పుడు మీ కోడలికి శ్వేత శారీ మందిర్ కబాడీ గూడ వారు అందమైన శారీ అందిస్తున్నారు. వీరు వెడ్డింగ్ శారీస్కి, అలాగే పట్టు చీరలు, అన్ని రకాల పట్టు చీరలకి, ఫ్యాన్సీ శారీస్కి పెట్టింది పేరు. అతి తక్కువ ధరలకే అన్ని రకాల చీరల్ని అందిస్తారు. సో మీరు అందిస్తున్న అందమైన శారీ గిఫ్ట్ మీ చేతుల మీదుగా మీ కోడలికి అందించండి. చాలా థ్యాంక్స్ అండి, మీ వనిత టీవీ వాళ్ళకు, మీకు, మా ఇంటికి వచ్చి పార్టిసిపేట్ చేయించినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.